అందరికీ నమస్కారాలు. ఇన్ఫ్యాక్ట్ కిషన్ గురించి చెప్పాలంటే, వెన్ హీ వాజ్ 3 ఇయర్స్ ఓల్డ్, ఇంట్లో నా ఇంట్లో ఒక హ్యాండిక్యామ్ ఉండింది. ఆ హ్యాండిక్యామ్ పట్టుకొని హీ స్టార్టెడ్ హిస్ యునో లైఫ్ విత్ యునో కెమెరా. అండ్ ఒక 3.5 ఇయర్స్ వస్తే హీ వాజ్ వెరీ చబ్బీ అండ్ వెరీ ఫేర్. ఈ అడ్వర్టైజ్మెంట్ చిల్డ్రన్ స్టోర్స్కి అడ్వర్టైజ్మెంట్కి మోడల్ అయ్యాడు. అవకాశం ఇచ్చిన కృష్ణ గారికి, శ్రీకాంత్ గారికి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. ఎంత తెలుసుకున్నా ఇంకా మనకి ఇంకా తెలుసుకున్న వాళ్ళు చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అట్లాగా నాకు తెలిసిన విషయం, ఈ విషయంలో కిషన్ గారు తీసిన చాలా అద్భుతంగా తీశారు సినిమాని. ఎంత ఉంటుందా అని అనిపించింది. ఆయన్ని చూస్తే ఆయన వయసుకి ఆయన తీసిన విధానానికి చాలా హ్యాట్స్ ఆఫ్. కిషన్ గారు నాకు ఇందులో మంచి పాట రాయడానికి అవకాశం ఇచ్చారు, వారికి ముందుగా కృతజ్ఞతలు. వారి తెలుగువారే కావడం, ఈ సినిమాలో రాసే అవకాశం నాకు ఒక 1 మంత్ బ్యాక్ వచ్చిందండి. 1 మంత్ బ్యాక్ వచ్చింది, కానీ కిషన్ మాత్రం నాకు 6-7 ఇయర్స్ ముందే తెలుసు. ఇంతకుముందు ఒకసారి మన చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్కి వచ్చారు, అప్పుడు కవరేజ్కి వెళ్ళాను. ఇప్పుడు తన సినిమాకే పాట రాయడం చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు ఇంటర్వ్యూలు అవి చేసామన్నమాట. ఆ అబ్బాయిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎంతోమంది ఇక్కడ మొదలుపెట్టారు, ఇలా ఈ అబ్బాయిలాగా చేద్దామని. అలాంటి చాలామందికి ఇన్స్పిరేషన్ పంచిన అబ్బాయి తీసిన సినిమాలో నేను ఒక పాట రాయడం చాలా ఆనందంగా ఉంది. ఫిలాసఫికల్ టచ్ ఉన్న పాట రాశానండి. నిజానికి పదాలు సింపుల్గానే ఉంటాయి, కానీ కష్టపడి రాయాల్సి వచ్చింది పాటని. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కిషన్ గారికి, వాళ్ళ ఫాదర్ గారికి రియలీ మీన్స్ అ లాట్. First, I would like to say a big thanks to Kishan, because he had this faith in me that I can play a part in his film, which is a very, very big thing for me. Thank you, uncle. I'm missing Shailaja aunty here. It is like a family and it really means a lot. Thank you, Giridhar ji and beautiful wife, because they gave me Lakshmi Rave Maa Intiki, which was a wonderful part of my life again. So, my journey has been really interesting. People have loved me with open arms. They in Telugu films also, they loved my character and they enjoyed whatever I did on screen. And this is something which I have never done. The characters which I have played are either bubbly or the young teenage love stories or any of that. But this is not that. This is not Avika, this is the character Geeta. And yeah, meerandarki mee Kishan SS chesina namaskaram. Firstly, I would like to thank everyone for coming here. Manja, directly ee film gurinchi cheppalante emi manja ante ee film venakala em undi, what is the back story, athwa what is the movie about ani cheppalante, almost 2 years mundru నేను ఒక ప్రోగ్రామ్కి హ్యాడ్ బీన్ టు ఎ ప్రోగ్రామ్. అందరూ చిన్న 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 వయసులో చిల్డ్రన్ అండ్ టీనేజర్స్, యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. అండ్ నన్ను అక్కడ ఇన్స్పైర్ చేసి వాళ్ళ దగ్గర మాట్లాడేదానికి, ఒక డే స్పెండ్ చేసేదానికి అక్కడ పిలిచినారు. బట్ వాళ్ళని స్పీచ్ ఇచ్చే తర్వాత వాళ్ళ జొతల్లో మాట్లాడినప్పుడు నాకు తెలిసింది దట్ వాళ్ళందరూ మాలాగే స్కూల్ వెళ్ళే మాదిరి ఒక నార్మల్ చిల్డ్రన్స్ కాదు. అండ్ దేవర్ జువినైల్ అఫెండర్స్, అంటే మేమేమి బాల నిందితులు అని పిలుస్తామో వాళ్ళు అని. అండ్ 15, 16, 17 ఇయర్స్లో డబుల్ మర్డర్, డకాయితీ అండ్ ఘోర అపరాధాలని చేసిన వాళ్ళు. ఐ థింక్ ఆ రోజు వాళ్ళని ఇన్స్పైర్ చేసేటప్పుడు నేనే ఇన్స్పైర్ అయ్యాను టు నో అబౌట్ దెమ్ అండ్ టు లెర్న్ అబౌట్ దెమ్. ఐ థింక్ ఈ మూవీ బ్యాక్ స్టోరీ అంటే అక్కడి నుంచి షురూ అయ్యే ఒక పయనం, ఒక జర్నీ అని చెప్పొచ్చు. అండ్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఎమోషనల్ మూవీ. అంటే జువినైల్ అఫెండర్స్, ఇలాంటి ఒక సినిమా మేము చెప్పాలంటే ఇండియన్ హిస్టరీలో ఇదివరకు రాలేదు. అంటే జువినైల్ అఫెండర్స్ని ఈ సమాజ, ఈ వాతావరణ, ఈ పబ్లిక్ ఏ రీతి చూస్తారు, అథవా మేబీ లా ఎన్ఫోర్స్మెంట్ ఏ రీతి చూస్తుంది, ఆర్ పోలీస్ ఫోర్స్ మేబీ. అండ్ ఐ థింక్ ద హోల్ ప్రిమైస్ ఆఫ్ ద మూవీ
ఈజ్ అ పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా. అంటే మేమేమి వాళ్ళ గురించి ఎలా వాళ్ళని ట్రీట్ చేయాలి, వాళ్ళ గురించి వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ఒపీనియన్స్, కానీ ఆడియన్స్ డిసిషన్. ఇట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ వ్యూ మూవీ. అండ్ ఐ థింక్ ఈ మూవీ వెనకాల ఉండే ఒక ఛాలెంజ్ అంటే, యాక్చువల్గా ఫస్ట్ నేను అవికా గారితో లక్ష్మీ రావే మా ఇంటికి చిత్రాన్ని నిర్మించేటప్పుడు కరెక్ట్ ఆ టైంలోనే అవికా గారు కన్నడ హిందీ తెలుగు ఈ చిత్రాన్ని అంగీకరించింది. ఆ షూటింగ్ జరిగేటప్పుడు నేను తరచూ బెంగళూరు వెళ్ళేవాడిని. ఆ షూటింగ్ చూస్తుంటే నిజంగానే వాళ్ళ కిషన్ అండ్ వాళ్ళ ఫాదర్ శ్రీకాంత్ గారు ఆ సినిమాని తీస్తున్న విధానం, వాళ్ళు పడుతున్న ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. తర్వాత ఒకసారి నేను కిషన్ తోటి కూర్చొని మొత్తము లైన్ విన్నాను. అమేజింగ్, అసలు అది ఎవరు ఆ లైన్ అసలు టచ్ చేయడానికే సాహసం చూపించరు. అలాంటిది చాలా ఇన్నోవేటివ్గా ఆ సినిమా చూసి డెఫినెట్గా ఈ సినిమా నేను తెలుగులో 100% నేనే చేయాలని అప్పటి నుంచి, ఇది అండర్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్, ఇదే నేను అప్పుడు వాళ్ళ ఫాదర్ తోటి శ్రీకాంత్ గారితో డిస్కస్ చేసి ఈ సినిమాని తెలుగులో బాగా ప్రమోట్ చేసి డెఫినెట్గా ఈ సినిమాని ఒక మంచి సినిమాని ప్రజెంట్ చేసేదానికి నాకు అవకాశం ఏంటంటే శ్రీకాంత్ గారు 100% మనం కలిసేద్దాం. ఎందుకంటే లక్ష్మీరావు మా ఇంటికి నేను చిత్రాన్ని నేను నిర్మించినప్పుడు, దాని తర్వాత దాన్ని నిర్మించిన విధానం, దాన్ని పబ్లిసిటీ అది కూడా ఆయనకి నచ్చి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ముందుగా శ్రీకాంత్ గారికి నేను నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే ఇంత మంచి చిత్రాన్ని దర్శకత్వం వహించి ఇది నిజంగా మొన్న అయితే మన ఇక్కడ మన పేపర్స్లో న్యూస్ సరిగ్గా వచ్చిందో లేదో తెలియదు కానీ మొత్తం కన్నడ మొత్తం అది ఆస్కార్కి అది వెళ్తుందన్న న్యూస్ని ఆ తమిళ్ కన్నడ పేపర్స్లో చాలా గ్రాండ్గా ఇది వచ్చింది. అది అసలు తను పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు కిషన్ అక్కడ కన్నడ ఇండస్ట్రీలో. నిజంగా డెఫినెట్లీ బీఏ ఇండియన్ విల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. డెఫినెట్గా ఇలాంటి ఇంత మంచి చిత్రాన్ని నిర్మించే అవకాశాన్ని తెలుగులో ప్రేక్షకులకు అందించే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరొక్కసారి కిషన్కి వాళ్ళ తండ్రి గారి అయిన శ్రీకాంత్ గారికి నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ ఎండ్కి సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. తెలుగు హిందీ కన్నడ 3 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. డెఫినెట్గా ఇది ఒక మంచి చిత్రం అవుతుంది. 100% ఇట్స్ ఎ సెన్సేషనల్ ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. 1 ఇయర్ అయిపోయింది సినిమా, గత సినిమా షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి 6 నెలలు అవుతుందండి ఇప్పటికి. మేము ఫస్ట్ టైం సెన్సార్కి వెళ్ళాం మే 3. ఈసీ కమిటీ అప్పుడు ఆర్ఓ గారు శ్రీనివాసరావు గారు అండి. శ్రీనివాసరావు గారు సినిమా చూశారు, కొంతమంది సభ్యులతో కలిసి అందులో ఆ సభ్యులకు సినిమా గురించి తెలియదు అనుకోవడానికి కూడా లేదు, ఒకరిద్దరు అందులో ప్రొడ్యూస్ కూడా చేశారు.